हाय अंडी, वेलकम टू मा फैमिली मिनी ब्लॉग। इदि संडे रोज ब्लॉग अंडी। मा वारु कीमा कलेजी तीसुकोचारु। नेनु अदेला ना स्टाइल लो प्रिपेर चेस्तानु चूस्तुन्नानु। मुंदुगा ओक बाउल पेट्टुकोनि बाउल हीट अय्याक आयिल वेसुकोवालंडी। आयिल हीट अयिंदो लेदो चूसुकोनि कट चेसि पेट्टुकुन्न उल्लिगड्ड ముక్కలైతే వేసి దూరగా వేయించుకోవాలి। ఉల్లిగడ్డ దూరగా వేగాక కీమా అయితే నేను కడగనండి। కీమా మటన్ కడగొద్దు ఎప్పుడు। ఇంకా కీమా అయితే వేసి ఒకసారి కలుపుకున్నాను। అంతా ఉల్లిగడ్డలు కలిసేలాగా మొత్తం ఒకసారి కలిపి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి మూత పెట్టుకొని। ఇంకా 5 నిమిషాల తర్వాత కొంచెం టేస్ట్‌కి సరిపడ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి। కొంచెం మగ్గాక మనకు రుచికి సరిపడంత కారం ధనియాల పొడి వేసుకుంటున్నానండి నేనైతే। వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। ఇదంతా కలిసేలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి। 5 నిమిషాలు మగ్గాక మగ్గే వరకు అయితే మూత పెట్టి ఉంచాలి। ఇంకో సైడ్ నేను కలేజీ ఫ్రై చేద్దామని ఒక కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి। ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అయితే వేసాను, వేయించుకుంటున్నాను ఉల్లిగడ్డ। ఇంకా కీమాలోకి కొన్ని వాటర్ యాడ్ చేయాలండి। వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి। మన కొంచెం గ్రేవీ ఉండేటట్టు చూసుకోవాలండి కీమాకు ఎప్పుడైనా కర్రీ చేస్తే। ఇంకొంచెం లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాం కీమాని। ఇంకో సైడ్ అయితే కలేజీ కోసం ఉల్లిగడ్డ ఫ్రై చేస్తున్నాను కదా, అదైతే ఫ్రై అవుతుందండి। ఇది ఇవన్నీ చేసుకుంటూనే బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాను। ఇంకా కలేజీ కూడా కడిగేశాను। ఇంకా ఉల్లిగడ్డ అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసింది। ఇప్పుడు అందులో కడిగి పెట్టుకున్న కలేజీ అయితే వేస్తున్నాను। అంతా కలేజీ వేసాక ఒకసారి అయితే దాన్ని మొత్తం కలుపుకోవాలండి, కిందికి మీదికి కలుపుకోవాలి। కలుపుకున్నాక ఇప్పుడైతే ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ వేసుకోవాలండి। ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। నేను అన్నీ ఒకేసారి వేస్తానండి, ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాం అనే ఇబ్బందితోన అన్నీ ఒకేసారి వేసుకుంటా। ఉప్పు, పసుపు, కారం అన్నీ ఒకేసారి వేసి ధనియాల పొడి కూడా వేసి కలిపేసుకుంటున్నానండి। ఇంకోసారి అయితే కీమా కొంచెం దగ్గరికి అయ్యిందండి। ఇంత గ్రేవీ ఉంటే చాలు, చాలా టేస్టీగా ఉంటుంది మనకు। ఇక్కడ కలేజీ కూడా ఫ్రై అయిపోయింది, ఇంత జ్యూసీ జ్యూసీగా ఉందో చూడండి। ఇలా కలేజీ ఫ్రై చేసుకుంటే మనకు ఒక కొంచెం కూరతోనే అన్నం మొత్తం తినేటట్టు ఉంటుందండి, చాలా బాగుంటుంది। మీరు కూడా ట్రై చేయండి। ఇలా లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని కలుపుకుంటున్నాను। ఇంకో సైడ్ అయితే కీమా కూడా రెడీ అయిపోయింది, చాలు ఇంత గ్రేవీ చాలు। ఇంకో సైడ్ కలేజీకి కూడా మీద ఆయిల్ వచ్చేసిందండి చాలు, దీనికి కూడా ఇంత గ్రేవీ ఇంత ఫ్రైగా ఉంటే చాలు, ఎంతో స్పైసీగా కనిపిస్తుంది, చాలా బాగుంటుందండి। ఇంకా ఇది చేస్తూనే మేము పప్పు, మా కోసం పప్పు చేసుకుంటున్నానండి, పప్పు అయిపోయింది। ఇంకా రైస్ అయితే పెట్టేశాను, రైస్ కూడా అవుతుంది। ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।